Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakhalo Jagan KCR ik epilo kotta rajakeeyam Sankranti tarvata epilo netalu BRS lo cherenduku queue kadataru appudu nakante meeru busy avutaru itivala BRS adhineta KCR ఏపి అధ్యక్షుడు తోట చంద్రశేఖర్తో చేసిన కామెంట్స్ ఇవి. ఏపీ నుంచి ఎవరు బీఆర్ఎస్లో చేరతారు? ఏ నేతలు చేరే అవకాశం ఉంది? అధికార వైసీపీ నుంచా, ప్రతిపక్ష టీడీపీలో నుంచా, లేక అక్కడ కుదేలైపోయిన కాంగ్రెస్ నేతల అన్న లెక్కలు వేసుకుంటూ ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఉండిపోయారు. వచ్చిన వాళ్లకు కండువాలు కప్పేందుకు కూడా ఆయన అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ బీఆర్ఎస్లో చేరేందుకు ఇంతవరకు ఎవరు ముందుకు రాకపోవడంపై ఆ పార్టీ నేతల్లోనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్లో ఇప్పటివరకు పట్టున్న నేతలు ఏపీ నుంచి ఎవరూ చేరలేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చేరిన వారందరూ ప్రజల్లో పెద్దగా పట్టులేని వారేనని, కేవలం ఆర్థిక బలాన్ని చూసే వారిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారని అనేవారు లేకపోలేదు. మరోవైపు బీఆర్ఎస్ ఏపీలో జగన్కు బీ టీమ్గా పనిచేస్తుందని కూడా విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే బీఆర్ఎస్లోకి కాపు సామాజిక వర్గం నేతలను ఎక్కువగా కేసీఆర్ చేర్చుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు చేశాయి. అయితే ఇంతవరకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ఏపీలో ప్రారంభించలేదు. భవనాన్ని చూశారు, తప్పించి దానిని ఫైనల్ చేయలేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన విశాఖకు ఇద్దరు ముఖ్యమంత్రులు రానున్నారు. శారదాపీఠంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇద్దరు వేర్వేరు సమయాల్లో వచ్చి వెళతారా లేదా ఒకే సమయంలో వస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇద్దరు ముఖ్యమంత్రులు విశాఖలో భేటీ అయితే విపక్షాల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకునే ఛాన్స్ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఒకే సమయానికి వచ్చినా బహిరంగంగానే కార్యక్రమంలో పాల్గొని ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు తప్ప ఎలాంటి సమావేశం వారి మధ్య జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. మరోవైపు విశాఖలో బీఆర్ఎస్ సభ పెట్టాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. తేదీ ఇంకా నిర్ణయం కాకపోయినప్పటికీ బహుశా మార్చిలో విశాఖలో బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. వచ్చే నెలలో హైదరాబాద్, నాందేడ్లో సభలు ఉన్నందున విశాఖ సభను మార్చి చివరి వారంలో జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ సందర్భంగా కొందరు నేతలు పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. కేసీఆర్ నేరుగా తనతో పరిచయం ఉన్న నేతలతో మాట్లాడుతున్నారని, కొందరు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ నేతలు ఎవరన్నది గోప్యంగానే ఉంచుతున్నారు. విశాఖ కేసీఆర్ సభలో తప్పించి ఇప్పట్లో బీఆర్ఎస్లో ఏపీ నుంచి ఎవరూ చేరరన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అప్పటి వరకు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడికి పెద్దగా పని ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.